తీసుకొని పెట్టుకుంది. గుడ్ మార్నింగ్ అందరికి అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. చాలా రోజులు అయిపోయింది మనం ఒక రైడ్కి వెళ్ళి, అండ్ యాక్చువల్గా ఎస్జే బ్లాగ్స్ అని చెప్పి ఉన్నాడు కదా, గత కొన్ని బ్లాగ్స్ కింద మీరు చూస్తే ఢిల్లీ నుంచి యాక్చువల్ ఆయన హిందీలో బ్లాగ్స్ ఇస్తాడు. సో అయినా నేను కలిసి ఒక రైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటున్నాం, ఆయనకి ఏదైనా పని ఉంటుంది లేకుంటే నాకు ఏదైనా పని ఉంటుంది. ఫైనల్లీ మేము ఒక రైడ్ ప్లాన్ చేయగలిగినాం. సో మేము ఇద్దరం కలిసి ఒక రైడ్కి వెళ్తున్నాం. ఎక్కడికి ఏం సంగతి అనేది వెళ్తూ, చాలా షార్ట్ రైడ్, లాంగ్ రైడ్ ఏం కాదు, చిన్న రైడే, ఒక టూ డేస్ కోసం యాక్చువల్. సో టూ డేస్ కోసం సరిపోయేంత లగేజ్ అంతా టాప్ బాక్స్లో పెట్టుకుని ప్యాక్ చేస్తాను. నేను నా ప్యాకింగ్ నేను చేస్తున్నా, ప్యాకింగ్ నేను చేస్తున్నా, క్యాండీ ప్యాకింగ్ క్యాండీ చేస్తుంది. సో శ్వేత మన కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది, బ్రేక్ఫాస్ట్ తిందాం, తిని బయలుదేరాం. ఇంకేమన్నా నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోలేనమ్మా నేను. ప్రతిసారి రైడ్కి వెళ్ళే ముందు నేను ఏదో ఒకటి ఛార్జ్ చేయడం మర్చిపోతా. లాస్ట్ బ్లాగ్లో ఎవరో అడిగారు నన్ను, అన్న మీ సామ్సంగ్ ఫోన్ ఏమైపోయిందని చెప్పి. సామ్సంగ్ ఫోన్ యూజ్ చేస్తున్నాను నేను, ఇప్పుడు ఏదైతే కరెంట్లీ బ్లాగ్స్ అప్పుడప్పుడు ఫోన్లో షూట్ చేస్తా కదా అవి స్కిప్ అయ్యా. సో కరెంట్లీ నేను బ్లాగ్ చేసేటప్పుడు ఫోన్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నా అవన్నీ నేను సామ్సంగ్లోనే షూట్ చేస్తాను. అండ్ మీ అందరికీ నేను ఒక స్పెషల్ థింగ్ చూపెట్టలేదు అనుకుంటా, చూపిస్తా. సో శ్వేత బర్త్డే రోజు శ్వేతకి నేను ఇది గిఫ్ట్ ఇచ్చిన. సో ఇది ఏదైతే ఉందో అంతా చేసింది, పెన్సిల్ తోటి స్కెచ్ చేసింది, ఎంత పర్ఫెక్ట్గా చేసి చూడండి. బండి శ్వేత, శ్వేత షూస్ కానీ, స్టాండ్ కానీ, రోడ్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేసారు. మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి గిఫ్ట్ ఇవ్వండి. శ్వేత అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి ఈ రైడ్కి షూ వేసుకుందాం అని చెప్పి తీసిన. దిస్ బికాస్ ఆఫ్ వర్షం ఇంకా నెమ్ముంటుంది కదా, దానివల్ల మొత్తం ఇదంతా గ్రీన్ కలర్ పాకర్ వచ్చేసింది. షూస్కి కూడా ఈ విధంగా ఫంగస్ వస్తాయని చెప్పి నాకు ఇంతవరకు తెలియదు. అది కూడా సేఫ్ ఒక రూమ్లో పెడితే, కానీ సేఫ్గా రూమ్లో పెట్టడం సరిపోదు, దానికంటే సేఫ్గా పెట్టాలి. పచ్చి ఉన్నాయి బట్ లైక్ మనం రైడ్ చేస్తే వెళ్ళిపోతాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇవి వాటర్ ప్రూఫ్ షూస్, ఇక్కడ నుంచి వాటర్ లోపలికి పోవు, ఇక్కడ నుంచి వాటర్ పోతేనే దడుస్తాయి, టార్చర్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ నుంచి మాత్రం పోవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి నా దగ్గర మోస్ట్ ఎక్స్పెన్సివ్ షూస్, 18,000 రూపీస్. నేను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నా ఇంట్లో, కాకపోతే మొన్న మనం నేను మొన్న నేను ఎప్పుడైతే జాన్స్కర్ స్పితి రైడ్కి పోయినానో అప్పుడు ఇంట్లో ఉండే, అండ్ హైదరాబాద్లో కూడా ఘోరంగా వర్షం పడ్డది కదా, దాని ఎఫెక్ట్ అనుకుంటుంది. సరే షూ వేసుకుందాం, బండి తీసాం, బయలుదేరదాం. చలో ఆమె ఆల్రెడీ మెల్లగా ఏంది అది, ఓకే ఆల్రెడీ శుద్ధి అయిపోయిందా? అరే హైడ్రాప్యాక్ దీనిలో పెట్టుకోవచ్చు తెలుసా, ఈ జాకెట్లో అయితే హైడ్రాప్యాక్ వెనకాల వేసుకోవచ్చు. ఏది నా బిడ్డేది క్యాన్ ఇప్పండి బాయ్, ఇక్కడ నాకు కిస్ ఇయ్యగా, ఒక కిస్ ఇప్పండు ఇక్కడ, ఇగో హెల్మెట్ కిచ్చి, పెద్ద కిస్సా చెప్పు, ఇచ్చినావా బాయ్ కదా. అదే ఇక రికార్డింగ్ చేసేది రికార్డింగ్ చేసాము, ఇప్పుడు రికార్డింగ్ చేసింది నేను వీడియోలో కట్ చేస్తానేమో కానీ నా గుండెలలో భద్రంగా దాచుకుంటా కదా. మస్తు ఉంటా అబ్బాయి సార్, నా పోయేస్తా ప్రమోషన్ అసలు కానే కాదు. సో మీ అందరికీ గుర్తుంటే నేను లాస్ట్ వీడియోలో కుకు ఎఫ్ఎం గురించి చెప్పిన, లైక్ మనం ట్రాఫిక్లో అక్కడిక్కడ వెళ్తుంటే కుకు ఎఫ్ఎంలో మంచిగా ఒక బుక్ మనం వినొచ్చు అని చెప్పి. సో నిజంగానే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నాను, మ్యూజిక్ అంటే కూడా కుకు ఎఫ్ఎం వినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. సో రైట్ నౌ నేను ఇంటర్కామ్లో కుకు ఎఫ్ఎంని ఒక సెకండ్ పాజ్ చేసి మీ అందరికి చెప్తున్నా. ఈ బుక్ రీడింగ్ అంటే ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, అండ్ ఇప్పుడు బుక్ రీడ్ చేయాలనుకుంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఆ టైంలో బుక్ రీడ్ చేయడం కష్టం. సో వాళ్ళకి మస్తు ఉంటుంది. అండ్ పర్సనల్లీ నాకు బుక్స్ రీడ్ చేయాలంటే చాలా ఇష్టం. సో అందుకే బుక్ వింటున్నాను నేను ఇప్పుడు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను, యూజ్ చేసుకోండి. యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది, 50% డిస్కౌంట్ వస్తుంది, అండ్ అద్భుతమైన కంటెంట్. ఈ కుకు ఎఫ్ఎంని ప్రమోట్ చేస్తలే నేను ఈ మాట చెప్తున్నాను, నా కుకు ఎఫ్ఎం డబ్బులు కూడా ఇస్తలే, అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ చెప్తున్నాను, నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నాకు మస్తు రోజుల నుంచి ఒక డౌట్ ఉండే, మీ అందరికీ కూడా ఈ డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు పొల్యూషన్ చెప్పాలి మనం అన్ని బండ్లకి, అయితే ఇప్పుడు మీ బండికి వెళ్ళిన BS6 అయితే దానికి పొల్యూషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇగో ఇప్పుడే నేను ఇక్కడనే కనుక్కున్నా ఈ ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి, అన్నను పోయి అడిగిన, అన్న BS6 బండ్లకి పొల్యూషన్ ఉండాలా అంటే లే అవసరం లేదని చెప్పాను. వావ్, నేను ఇంకా నా బండి 6 మంత్స్ అయిపోయింది, పొల్యూషన్ చేయించుకోవాలేమో అని చెప్పి అనుకుంటున్నా, బట్ అక్కర్లేదంట. సో మన SJ ఉన్నాడు కదా శుభం ఇక్కడనే ఉంటుండమాట, నేను కలుద్దాం అండ్ శుభంతో పాటు కలిసి రైడ్ చేసాం ఈరోజు. సో మనం కూడా రైడ్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అట్లా కనిపిస్తాం అన్నమాట, నేను ఎప్పుడు చూసుకోలేదు కానీ నేను రైడ్ చేసేటప్పుడు ఎట్లుంటాను. సో SJ బ్రో వస్తుండు, ఆగే చెల్లే, గుడ్ మార్నింగ్, ब्रेकफास्ट कुछ किया आपने? हाँ, मैंने वो कॉम्प्लेक्स ठीक है,
चलो निकले अभी सीधा हाईवे पे। लाइक ये मेरा पहली बार है एक व्लॉगर के साथ राइड करना, फर्स्ट टाइम ना लाइफ लो फर्स्ट टाइम नेनु ओक व्लॉगर तोटि कलिसि राइड चेस्तुन्ना। अंटे इप्पुडु रवि कूडा व्लॉगर गानी रवि नाकु फ्रेंड, एसजे व्लॉग्स प्रोफेशनल कंप्लीटली मोटर व्लॉगिंग। ఇట్లాంటి కొలాబరేషన్స్ ఇంకా చాలా చాలా చేయాలి, కొలాబరేషన్స్కి ఎవరైతే నేను కూడా వస్తాం మేము బ్లాగ్ చేయడానికి, అంటే కలిసి రైడ్ చేద్దాం ఏదైనా పెద్ద రైడ్. యాక్చువల్గా ఎస్జే తోటే ఒక పెద్ద రైడ్ మేము ప్లాన్ చేసినాం తెలంగాణ మొత్తం, కాకపోతే మేము ఒకటి ప్లాన్ చేసినాం, దేవుడు మాకోసం ఇంకోటి ప్లాన్ చేసిండు, అది ఉంటుంది కదా సామెత, దిస్ ఈజ్ అవర్ ప్లాన్ అండ్ గాడ్స్ ప్లాన్ అని చెప్పి. ఆల్రైట్ సో రైట్ నౌ నేను చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది, సో మేబీ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము శ్రీశైలం రైడ్కి వెళ్తున్నాం. సో జ్యోతిర్లింగం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక జ్యోతిర్లింగం ఉంది, శివుడిది మల్లికార్జున స్వామిది, సో దానికి వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ డ్యామ్ గేట్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, అండ్ మీకు తెలుసు ఆ వ్యూ ఏదైతే ఉంటుందో స్పెక్టాక్యులర్ వ్యూ, ఆ వ్యూ కోసం అయితే కంపల్సరీ రైడ్ చేయాలి. అండ్ మీలో ఎవరైనా కూడా ఆ వ్యూ చూడాలనుకుంటే ఇది రైట్ టైం, రేపు కానీ ఎల్లుండి కానీ ఈ బ్లాగ్ వచ్చిన వెంటనే రైడ్ చేయండి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కాండి, శ్రీశైలం వెళ్ళండి, ఆ వ్యూ కనిపిస్తుంది. ఫ్రెండ్లీ మనం హైదరాబాద్ నుంచి ఒక 24 కిలోమీటర్స్ వచ్చినాం, హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం. సో హిమాయత్ సాగర్ నా వెనకల ఉంది, అండ్ మన శుభం డ్రోన్ షాట్ తీస్తుండు, డ్రోన్ ఎగరేసేటప్పుడు డిస్టర్బ్ చేయదు. ఎస్జే అంటే శుభం అనమాట ఆయన పేరు, అండ్ ఆయన నడిపించే బండి కేటీఎం అడ్వెంచర్ 390. మనోడు డ్రోన్ షాట్ తీసామని చెప్పిండు, సడన్గా చిన్న సబ్స్క్రైబర్ మీటప్ అయిపోయింది. ఓకేనా, వీళ్ళందరి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు చాక్లెట్ వీడియో వచ్చింది, అవు మనోడు ఇండిపెండెన్స్ డే రోజు మనం చాక్లెట్స్ వచ్చినాం కదా ఆ వీడియో గురించి మాట్లాడుతున్నాను. సో వీళ్ళందరి రిక్వెస్ట్ నన్ను బ్లాగ్లో తీసుకోండి అన్న అంటే సరే చలో బాయ్, నైస్ మీటింగ్ యూ, బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సనా పెట్టు, నాకు హెల్ప్ చేస్తారా జరా గుంజు ఐ చాలు 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 బాయ్. మంచిగా అనిపిస్తుంది నాకు ప్రతిసారి మన సబ్స్క్రైబర్స్ని ఎక్కడ కలిసినా సరే వాళ్ళతో ఏదైతే ఫన్నీ కన్వర్జేషన్స్ ఉంటాయో, లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కెమెరా ఆఫ్ చేసినప్పుడే మాట్లాడతారు, కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఏం మాట్లాడరు వాళ్ళు. ఫ్రెండ్లీ ఎగ్జాక్ట్లీ శంషాబాద్ దాటిన మనం, శంషాబాద్ దాటి శ్రీశైలం హైవే ఎక్కుతున్నాం, ఇడికల్ ఎగ్జాక్ట్లీ 197 కిలోమీటర్స్ ఉంటుంది. ఆగు భయ్యా ఆగు, వాట్ ఈస్ దిస్ బ్రో, వై ఆర్ యూ రేనింగ్ సో హై, రిలాక్స్ చిల్. అరే నేను లదాఖ్ రైడ్ నుంచి చూస్తున్నా, ఎప్పుడు బయటికి పోదామన్నా వర్షం పడుతుంది ఇది, ప్లీజ్ కొంచెం కరుణించు, మేము ఆలోపు పెట్రోల్ కొట్టించుకుంటాం, ఆలోపు నువ్వు కొంచెం పడాలనుకుంటే పడి ఆగిపో అన్న. ట్యాంక్ ఫుల్ ఎంత ఉంది అన్న పెట్రోల్ లీటరు? 109. ఓకే ట్యాంక్ ఫుల్ చేసాను, ఫుల్ అయిపోయింది కదా చాలు. ఎంతైంది? 1447 రూపాయలు 13 లీటర్లు పెట్రోల్ చేసాం, అంటే మనం ట్రిప్ బి 0 వేసుకుందాం. 956 రూపీస్ ఇదైతే ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే గలీజ్ దీంట్లో. టైం 1 అవుతుంది, అండ్ మనం అక్కడ నుంచి మేబీ పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక 16 కిలోమీటర్స్ వచ్చినాం. సో సందర్శిని లాస్ట్ టైం నేను శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆగి తినిండే, సో కొంచెం తిందాం ఆకలిస్తుంది, తినేసి ఇక కంటిన్యూస్గా రైడ్ చేద్దాం. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ తినేటప్పుడు మన బైక్ని చూసుకుంటూ తినొచ్చు, వెనకాల మన బైక్స్ ఉన్నాయి పార్కింగ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆప్కే యాసే కరీబ్ 75 క్యాసెస్ టెంపుల్ యా కుచ్ ఖానే కే లియే యాక్చువల్లీ ముజే బహుత్ భూక్ లగ్ రహా థా మైనే బి సుబహ్ కుచ్ జ్యాదా నహీ ఆయా థా కాంప్లెక్స్ కా. ఆల్ రైట్, సో మంచిగా పుష్టిగా తిన్న తర్వాత
మా 12:48కి వచ్చినాము, అదే 12:45 అట్లా వచ్చినాము. ఇప్పుడు టైం 1:48 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1 అవర్ బ్రేక్. అండ్ ఇక్కడికి 170 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం మనకి. ఇక్కడికి వెళ్ళి 170 కిలోమీటర్స్ ఉంది, పోనీకే 3 అవర్స్ అవుతుంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం, కానీ మాకు 6 గంటలు అవుతుంది, 6 అవర్స్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో మధ్యలో ఆగి ఫోటోలు దిగాలి, మంచి మంచి ప్లేసెస్ వస్తాయి అవన్నీ మీకు చూపెట్టాలి. ఆల్రెడీ సో శ్రీశైలం ఇంకా 133 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వచ్చాం అనమాట తిన్న తర్వాత. సో కల్వకుర్తి స్ట్రైట్, శ్రీశైలం లెఫ్ట్ లెఫ్ట్ కదా లెఫ్ట్. అండ్ ఇక్కడికి వెళ్ళి సోమశిల కూడా పోవచ్చు. సో మనం ఇటు వెళ్తే సోమశిల స్ట్రైట్, బాగుంటుంది రోడ్డు. అండ్ సోమశిల ప్లేస్ కూడా చాలా స్పెషల్ ప్లేస్, నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ కూడా ఐ థింక్. విజయ్ బ్రో వాట్సాప్ కైసా లగరా రైడ్ మజా ఆ రే అభి ఆగి ఆర్ బి మజా ఆయేగా ముంగట మస్తు మజా వస్తుంది. ఘాట్ రోడ్ రాగానే మళ్ళీ హిమాలయాస్లో రైడ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది, చిన్న సైజ్ హిమాలయాస్. వెల్కమ్ టు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. భయ్యా నువ్వు కారు నడిపిస్తున్నావా లేకుంటే కారు ఆ అమ్మాయి నీకు చెప్పుతుంటే నువ్వు నేర్చుకుంటున్నావు నాకు అర్థమైతే తెలియదు. కారు లేదో కప్లింగ్ మీద దడదడ నడుస్తుంది మనోడు అప్పటి నుంచి. అంటే నేను ఎగ్జాక్ట్లీ గోప్రో రికార్డ్ చేసినప్పుడు అంత స్ట్రైట్గా ఉంటుంది, అంత ప్రాపర్గా ఉంటుంది. గోప్రో రికార్డ్ చేయకముందు కార్ ఆల్మోస్ట్ ఇక్కడికి పోయింది, మళ్ళీ అంతా ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు స్ట్రైట్గా పోతుంది. నాకు ఇంకో ఇట్లాంటి సీన్లు అవుతాయి చూసిరా, ఆల్మోస్ట్ ఆ టైర్ అచ్చుడు ఇట్లా అని పోయి లోపలికి వెళ్ళిపోయినాయి. యూనో సమ్ కప్లింగ్ మీద దడదడ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దాట్ కార్, కప్లింగ్ మీద దడదడ. ఇస్కా మత్లబ్ కైసే బోలు మే సమజ్నా చెయ్యి లడికా ఆర్ లడికి. ఆల్రెడీ సో దిండి రిజర్వాయర్ దగ్గరకు వచ్చినాము. లాస్ట్ టైం మనం బండి ఉన్నప్పుడు కూడా ఇక్కడే పైన ఆపి ఫొటోస్ అవి తీసినాం, ఇప్పుడు పైకి పోవడానికి కూడా లేదు, బ్యారిగేట్ పెట్టేశారు. అందరు ఎట్లయినా డ్రోన్ ఉంది ఇక్కడ పక్కకు బండి పెడదాం, పక్కకు బండి పెట్టి మంచి డ్రోన్ షాట్ ఇచ్చాం. బాబా 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 వాటర్ పైకెళ్ళి జారుతుంటే ముత్యాలు జారుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. రైట్ సో శ్రీశైలం ఇంకా 85 కిలోమీటర్స్ ఉంది, మనం ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో డ్రైవ్ చేస్తున్నాం. కాకపోతే ఆ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది నల్లమల ఫారెస్ట్. సో ఇంకో 5-10 మినిట్స్ మనం సీదా నల్లమల ఫారెస్ట్లో ఎంటర్ అయిపోతాం. అచ్చంపేట 9 కిలోమీటర్స్, ఎవరైనా ఉన్నారా మన సబ్స్క్రైబర్స్ అచ్చంపేట నుంచి? ఉంటే నాకు హాయ్ చెప్పండి. సో అమరాబాద్ టైగర్ రిజర్వ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇయర్ అండ్ ఇది మన ఫస్ట్ ఏమంటారు హిల్ ఎక్కడం. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకి చిరుతపులి కనిపించాడు. చిరుతపులి అంటే లెపర్డ్, చిరుత చిన్న ఉంటుంది లెపర్డ్ పెద్ద ఉంటుంది. అండ్ ఇన్సిడెంట్లు కూడా అయినాయి. అండ్ బేసిక్గా నైట్ టైం నడిపిపోతే బాగుంటుంది రోడ్లో. చూడండి అసలు ఫారెస్ట్ కూడా ఎంత డెన్స్ ఉంది, అంటే కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల మంచి డెన్స్ ఇంకా గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చిన మొత్తం డ్రై ఉండే, మొత్తం ఎట్లా అంటే ఇట్లా శాండ్ కలర్లో. 2-వీలర్కి ఏమైనా టికెట్ ఉందా? లేదా, ఓకే. యాక్చువల్గా మనం మానేరు చెక్ పోస్ట్ చేరున్నాం, ఇక్కడ కార్స్ అన్నిటికీ పైసలు కట్టాలి. అండ్ ఇది ఏంటంటే నార్మల్గా రాత్రి తొమ్మిది గంటల తర్వాత లోపలికి పోలేము, అండ్ పొద్దున 6 గంటల తర్వాత లోపలికి పోగలుగుతాం అన్నమాట. ఒకవేళ ఎవరైనా పొద్దున్నే వచ్చారనుకోండి 6:00 దాకా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది, 6:00 తర్వాతనే లోపలికి పోనిస్తారు. అండ్ నైట్ ఒకవేళ నైట్ టైం ఎవరైనా వస్తే 9 గంటల తర్వాత అందరూ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది, హరిత రిసార్ట్స్ అనుకుంటా. ఇక్కడ స్టే ఖతర్నాక్ ఉంటుంది నల్లమల ఫారెస్ట్లో స్టే చేయడానికి. అదేనా హరిత? హరిత ఇదే లేదా ఉట్టి ఎర్లపల్ల? ఓటర్లపల్లి. ఓటర్లపల్లి అంటే ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ లో. ఓట్లు ఓట్లు అంటే ఏమి ఉండదు, మల్లెల తీర్థం అనే పేరున్నారా? మల్లెల తీర్థం తెలుసు, లెఫ్ట్ 8 కిలోమీటర్ లోపలికి. శ్రీశైలం వెళ్తుంటే మనకి ఓటర్లపల్లి అని చెప్పి ఒక ఊరు వస్తుంది. సో కరెంట్లీ టైం 3:40. సో కరెంట్లీ టైం 3:45 అవుతుంది, చాయ్ తాగడానికి ఆగినాం మేము. ఎచ్జి బ్రో ఆరామ్ ఆరామ్ సే 50 కిలోమీటర్స్ తీసుకో. నేను ఓ ఇనాగరేషన్కి వెళ్ళి ఇసీ పీపీఎఫ్ బ్లూ కలర్గా పీపీఎఫ్ డాలే మనడు పీపీఎఫ్ అంటే ఏందో చూపిస్తా. సో ఓట్లపల్లి దగ్గర ఆగి చాయ్ ఫినిష్ చేసినాం. అండ్ ఇక్కడ మనకి మన ఇద్దరు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు, సడన్గా నా బండి చూసి ఆపారు. చెప్పు బ్రో. హాయ్ అన్నా. ఆయన పేరు? నా పేరు దినేష్. నువ్వు? మహేష్. మహేష్, దినేష్ మహేష్ బెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు బండ్ల మీద శ్రీశైలం వెళ్తున్నారంట, నన్ను చూసి ఆపారు. అతను మాట్లాడితే నాకు మస్తు హ్యాపీ అని. అండ్
ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్వేస్ రైడ్ సేఫ్. లైక్ ఏమో క్యా బోల్దే భాయ్, బడియా బడియా, ఏ బోలా సహీ బోలా. నేను ఏం అడిగినా ఏదో చెప్తాడు ఇప్పుడు. మేరా ఏక్ అడ్వాంటేజ్ హై, ఆప్ జో కుచ్ భీ బోలో మే ఉస్కా జవాబ్ దే సక్తా హూ, లేకిన్ మే జో కుచ్ భీ బోలో బడియా బడియా బోలా, బడియా బోలా భాయీ నే బోలా తో బడియా బోలా, బడియా బోలా. ఇప్పుడు తినేది పెట్టినా కదా, దీనిలో నేను మీకు ఒక వీడియో తీసి చూపిస్తే ఎట్లా వస్తుందో. దీనిలో వ్యూ మస్తు వస్తుంది. అండ్ మనం ఏం చేద్దాం అంటే దీన్ని సింక్ కూడా చేద్దాం, అంటే ఆడియో వీడియో రెండు సింక్ చేస్తే బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇన్స్టా 360 స్టిక్ అయితే మస్తు స్టేబుల్గా ఉంటుంది, ఈ స్టిక్ అంత స్టేబుల్గా లేదు. ఇప్పుడు దీన్ని నేను వీక్ పెద్ద చేస్తా, మొత్తం డ్రోన్ షాట్ అవుతుంది, ఇక మొత్తం డ్రోన్ నా వెంబడి వస్తున్నట్టు ఉంటుంది. కానీ ఊగుతుంది, ఇంత ఊగద్దు, టైట్గానే ఉంది, ఊగన అంటే ఎక్కువ అయితే ఊగుతలేదు, బట్ చూసాం. అడ్వాంటేజ్ ఏంటంటే నా స్టిక్ అట్లా పైకి పెట్టగానే కిందికి జారి పడిపోతుంది, కానీ ఈ స్టిక్ జారతలేదు. ఫస్ట్ టైం తీస్తున్నా డ్రోన్ షాట్, ఎట్లా వస్తుంది ఏం సంగతి అన్న నాకు తెలియదు, మీరే చెప్పాలి అసలు ఎట్లా వస్తుందో. ఎజే బ్రో కైసా కైసా ఆతా ఒక షాట్ స్పీడ్ బ్రేకర్కి పాస్ క్యా ఒక దేఖంగా. ఏ అయ్యా 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 కుల్గేవో చెట్. చలో కూర్చున్నాయి ఇస్ బిహైండ్, ఐఎమ్ లక్కీ టుడే, ఐఎమ్ వెరీ లక్కీ. మేరా కెమెరా ఇస్ కేంద్ర అభి గిరా గిరా హోతా తో ఖతమ్, ముజే కుచ్ అలాగ్ హీ లగ్ రహా హై ఈ యాంగిల్, గాడీ కా ఈ యాంగిల్ హౌస్ ఉండే కొంచెం అలాగ్ కనిపిస్తుంది, కొంచెం ఆడ కూడా అనిపిస్తుంది. బట్ చూసాం అసలు అసలు ఎట్లా రికార్డ్ అవుతుంది ఏంది అన్నది. ఇది తీసుకుందే నేను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాని పెట్టి రికార్డ్ చేయనీకే. ఆల్ రైట్ సో మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ లోపలికి వస్తున్నాం, అక్కడ కనిపిస్తుంది ఆక్టోపస్ వ్యూ పాయింట్. లాస్ట్ టైం కూడా వెళ్ళిండే, మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఆఫ్ రోడింగ్ చూసి చాలా ఆఫ్ రోడింగ్ ఉందని చెప్పి అనుకుంటారు, కానీ అంత ఆఫ్ రోడింగ్ ఉండదు, కొంచెమే ఉంటుంది, చాలా మోడరేట్ ఉంటుంది. కానీ సో మేము ఏడికి బండి తీసుకోవైనా సరే స్పెషల్లీ నా బండి, ఇట్లా ఎంక్వైరీస్ ఉంటాయి అందరికి. సో చాలా ఆన్సర్స్ ఇచ్చిన అందరికి, ఎంజాయ్. సో శ్రీశైలంకి వెళ్ళే రూట్లో మనకి మధ్యలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో కరెంట్లీ నేను ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎదురుగానే ఉన్నా. సో బేసిక్గా ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఎందుకంటారంటే, ఈ ఎదురుగున్న మౌంటైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లైక్ ఆక్టోపస్ లాగా అనిపిస్తుంది. అండ్ దాని లెగ్స్ ఏవైతే ఉంటాయో టెంటికల్స్ అంటారు కదా, ఆల్మోస్ట్ టెంటికల్స్ షేప్లో ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది. అలాగా వ్యూ ఎట్లా అనిపించింది నీకు వ్యూ? అచ్చాదా వ్యూ, బస్ ధూప్ కే కారణ థోడా మతలబ్ ఆంఖో కో డైరెక్షన్ లేకిన్ కెమెరా కో అచ్చా నహీ లగ్ రహా. అచ్చాదా లేకిన్ సన్ డైరెక్షన్ అయితే ఉందా, అది రాంగ్ సైడ్, డిఫరెంట్, ఫస్ట్ టైం దేఖా మైనే ఐసా ఆక్టోపస్. రియల్ మే ఆక్టోపస్ దేఖా? హా దేఖా నా, ఖాయా నహీ, యే బంగారీ హై నా రవి, వో తో వో ఖాయా. సో యాక్చువల్గా వ్యూ బాగుంది, అంటే డైరెక్షన్ అయితే ఉందో అది రాంగ్ సైడ్ ఉంది. మేబీ మార్నింగ్ టైం ఇటు వస్తే మార్నింగ్ టైంలో పర్ఫెక్ట్ వ్యూ ఉంటుంది, ఈవినింగ్ కంటే మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. కొంచెం వెనకాల కనుక న్యూట్రల్ వస్తుంది, వెనకాల కన్నా పడ్డా న్యూట్రల్ కొంచెం నూకు, కొంచెం నూకుతా నేను కూడా పోనీ. ఏక 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 గేర ఏకు, ఇప్పుడే ఇప్పుడే గేరే 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 వెళ్ళిపో అట్లనే. పాపం మన బ్రోది క్లచ్ వైర్ తెగిపోయింది, అటు ఇటు జుగాడేసి అయితే బయటకు తీసుకుపోతున్నాడు. కానీ ముంగటికెళ్ళి మన బండి వచ్చింది అనుకో, కంట్రోల్ లేలేడు అనుకో, మస్తు కష్టమైపోతుంది ఇట్లాంటి తోలలేనన్న క్లచ్ వైర్ ఏమైనా తెగిపోతే మాత్రం. దట్ వాజ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ శ్రీశైలంకి వెళ్ళే దారిలో, మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆ మౌంటైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆక్టోపస్ షేప్లో, అండ్ దానికి రావడానికి చిన్న ఆఫ్ రోడ్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఒక కంప్లైంట్ ఏంటంటే, రెండు కార్లు ఒకవేళ ఒకటేసారి ఒక కార్ బయటికి ఒక కార్ లోపలికి వస్తే జాగా సరిపోతలేదని చెప్పి కంప్లైంట్. సో మన బ్లాగ్ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు చూస్తే ఎట్లయినా టికెట్ తీసుకుంటున్నారు, ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, లైక్ చాలామంది జనాలు వస్తున్నారు చూడడానికి. సో దయచేసి దీన్ని కొంచెం డెవలప్ చేయండి. మాలాంటి ఆఫ్ రోడ్ లవర్స్కి అయితే ఓకే, మాలాంటి బండి ఉన్న వాళ్ళకి, ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి, అడ్వెంచర్ లవర్స్కి, కానీ అందరూ అడ్వెంచర్ లవర్స్ ఉండరు కదా. సో ఇక్కడికి వెళ్ళి ఆ ముంగట వ్యూ కనిపిస్తుంది కదా, అది శ్రీశైలం టెంపుల్ది వ్యూ. ఇంతకుముందు ఎప్పుడు ఇంత మంచి వ్యూ కనిపించేది కాదు, ఇమాజిన్ అసలు శ్రీశైలం ఎంత డెవలప్ అయిపోయిందో. ఇక్కడ నుంచి చాలా ప్లెయిన్గా చాలా క్లియర్గా వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మౌంటైన్ నుంచి ఆ మౌంటైన్ మీదకి వెళ్ళి అగో అది సిటీ కనిపిస్తుంది కదా, నార్మల్గా బిల్డింగ్స్ అవన్నీ అంతా శ్రీశైలమే. రైడ్ స్పెషల్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, శ్రీశైలం రిజర్వాయర్ మొత్తం ఓపెన్ ఉంది,
అంటే ఆల్మోస్ట్ 8 గేట్స్ ఓపెన్ ఉన్నాయి. ఇంకా 2 డేస్ కింద వచ్చినట్టే ఇంకా ఎక్కువ గేట్స్ చూడడానికి అవకాశం దొరికేది, కానీ కరెంట్లీ ఈ బ్యూటిఫుల్ వ్యూ చూడడానికి హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. అండ్ ఎవరైతే రాలేకపోతున్నారో ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ వీలైతే మీరు కూడా మీ కళ్ళతో చూడడానికి రండి, ఈ వ్యూ చూడడానికి. అయ్యో వర్షంలాగా పడుతున్నాయి ఇక్కడ, వావ్ రిఫ్రెషింగ్, తాజా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. వావ్ అసలు అక్కడ వ్యూ చూడండి, వాటర్ ఇట్లా పడి పైకి లేచి అదొక షేప్ తీసుకుంటుండే, ఆహా బ్యూటిఫుల్. ఇక్కడైతే ఒక ఆర్టిఫిషియల్ వర్షం పడుతున్నట్టు ఉంది, సినిమా షూటింగ్లో ఏవైతే వర్షం యూజ్ చేస్తారు కదా ఆల్మోస్ట్ అలాగే ఉంది. వాటర్ యాక్చువల్గా కింద నుంచి పడుతున్నాయి, కానీ వాటర్ ఎలా అనిపిస్తుంది అంటే పైనుంచి వర్షం పడితే ఏదైతే వస్తుందో అట్లుంది. ఓ ఓ మై గాడ్, ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సగం నడిచిపోయాను, ఓ మై గాడ్. ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు ఇక్కడ, మీకు ఫొటోస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఫోటోలు తీసి డ్యామ్ ది గ్రాఫిక్స్లో యాడ్ చేసేస్తాడు. కాకపోతే మొత్తం ఇలా ట్రాఫిక్ డౌన్ చేయకండి, ఎందుకంటే ముంగడికెళ్ళి వచ్చే బస్సులకి కార్లకి ఇబ్బంది అవుతాయి. కాక చూడ, కాక మెల్లెవో, కాక కాక ధీరేసేజావు, దిగా బస్ వాళ్ళకి వేసేదారా, బస్ అగ్రెసివ్ మూడమే. ఒకసారి ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత మనము స్టేట్ కూడా క్రాస్ అవుతాం. ఇంతసేపు మనం ఎక్కడైతే నిలబడ్డామో అది తెలంగాణ కిందకి వస్తుంది, అండ్ ఇది ఆంధ్ర కిందకి వస్తుంది. సో వెల్కమ్ టు సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్. వావ్ 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 వావ్, లుక్ ఎట్ దిస్. ఆల్ ద వే హైదరాబాద్ నుంచి శ్రీశైలం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్పెక్టాక్యులర్ వ్యూ. సో ఎవ్రీ ఆగస్ట్, లైక్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో డెఫినెట్లీ నేను ఇక్కడికి వస్తాను ఈ వ్యూ చూడడానికి. అండ్ ఈసారి నా ఫ్రెండ్ నా కో బ్లాగర్ని కూడా తీసుకొచ్చిన, ఎస్ఎ బ్లాగ్స్ని. సో కైసా లగ్ రా హై, బహుత్ అమేజింగ్, బహుత్. ఇస్ సే పెహలే ఆప్నే కహీన్ పే దేఖా హై ఐసా వ్యూ? నహీ దేఖా హై, లేకిన్ ఇత్నా హ్యూజ్ నహీ దేఖా హై. హ్యూజ్ నహీ దేఖా నా. సో పతా నహీ ఏసే పానీ ఏసా, యే సౌండ్ జబ్ సున్తే హో నా, ఇట్ ఫీల్స్ లైక్ సంథింగ్ మెస్మరైజింగ్. ఐసా లగ్ రా దూధ్ హై, దూధ్ రైట్? సో నిజంగా ఎత్తున్నాయి కదా, పైనుంచి వాటర్ పడుతున్నట్టు లేవు, పాలు పడుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ ఇస్తా ఇన్స్టాగ్రామ్లో, ఎవరైనా ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. రైట్ విత్ పీజే తుడిగా అయ్యారు కార్కా నీచేగా అభి అభి. సో ఇక్కడ మీరు వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా కార్ పార్కింగ్ చేయండి. ముంగట కూడా వ్యూ పాయింట్ ఉంది, తొందరపడి కింద వ్యూ పాయింట్ అని చెప్పి పార్క్ చేస్తే కార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వ్యూని ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్గా నేను మనం వ్యూ పాయింట్ దగ్గర నిలబడ్డా, నేను వెనకాల స్పెక్టాక్యులర్ వ్యూ ఉంది, ఎస్జే నేను కొంచెం చిల్ అవుతున్నాం. సో సడన్గా నాకు సబ్స్క్రైబర్ కనిపించిండు. నీ పేరు? రషీద్. రషీద్ అండ్ వాళ్ళ మమ్మీతో వచ్చాడు. నమస్తే ఆంటీ. మీ పేరు? గౌసియా. అసలు మమ్మీలా అనిపిస్తలేదు, సందరు మమ్మీలా ఉన్నారు నిజంగా. చాలా గ్రేట్, చాలా ఇన్స్పైరింగ్ మీరు ఇద్దరు. లైక్ నేనైతే మా వైఫ్తో ట్రావెల్ చేస్తా, బట్ నువ్వు మీ మామ్తో ట్రావెల్ చేస్తున్నావు. ఇట్స్ ఓకే కాదు, వెనకాల ఆయన ట్రాఫిక్ జామ్ ఇస్తాను, వెళ్ళిపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సీరియస్లీ ఇన్స్పైరింగ్, నాకైతే చాలా మంచిగా అనిపించింది మిమ్మల్ని చూసి. గ్రేట్. వెల్కమ్ టు శ్రీశైలం. సో రైట్ నౌ మనకి టైం 7:30 అవుతుంది. మార్నింగ్ మెల్లగా బయలుదేరినాం, అయినా తొందరగానే వచ్చినాం. బ్రో నౌ వీఆర్ గోయింగ్ ఆన్ శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్. థోడా లైట్ డాల్తే తో దిఖేగా ఆప్కు క్యా అంటే ఇచ్చి మనంతా నిందిన మాట్లాడి నేను కూడా బ్లాగ్ ఇందులో వేస్తున్నా. అయితే శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ అనమాట, శ్రీశైలం మొత్తం రౌండ్గా ఔటర్ రింగ్ రోడ్లో తిరగచ్చు ట్రాఫిక్ అదంతా లేకుండా. అండ్ మా హోటల్ స్టే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం ఎవరు వచ్చినా సరే హోటల్ స్టే ముందే బుక్ చేసుకోవాలి, లేకుంటే కష్టం అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో పార్కింగ్ అయితే మస్తు ఉంది ఇక్కడ. సో రైట్ నౌ వాట్ ఈస్ ద టైం బ్రో? 10:53. సో 10:53 కిందికి పోయినాం, కిందికి పోయి ఇక్కడనే ఫుడ్ అవైలబుల్ ఉండే, ఫుడ్ తినేసినాం. దాని తర్వాత మన బ్రో ఆల్రెడీ పోతే బ్రో కొంచెం ఏమంటారు డెడికేషన్ చూపించి రేపటికి వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాం. ఈ బ్లాగ్ క్లోజ్ చేసాం, ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ బోల్ దో. బాయ్ బాయ్. నేను ఏం చెప్తా అదే చెప్తా, నువ్వు ఇంకేం చెప్పా, జో బోల్దా వై బోలో యా ఫిర్ కుచ్ ఔర్ భీ యాడ్ కర్. మతలబ్ అగర్ కోయి, యే మేరా ఫస్ట్ టైం హై సౌత్ ఇండియా మే,
और मुझे बड़ा मजा आ रहा है, जैसे आज का वो खाना खा के, आज का वो कैसे मैं माहौल, मैं थोड़ा मतलब उधर नॉर्थ इंडिया में ऐसा नहीं होता है तो मुझे बहुत अच्छा लग रहा था। वंस इसी राइड पे जब मैं त्रिपुरा में था तो वहां पे एक जगह पे थाली ऐसे मुझे दिया गया और लोग बाल्टी में ला ला के खाना ऐसे दे रहे थे, तो मुझे बहुत अमेजिंग लगा। तो वहां पे लोगों ने मुझे बताया साउथ इंडिया में हर जगह ऐसा ही है। आई वाज वेटिंग कि कब मैं इधर आऊं एंड आई विल एक्सपीरियंस ऑल दिस थिंग। अभी भी मजा आ रहा है ट्रैवलिंग में, कुछ अलग ही मजा है। तो ट्रैवलिंग में हम दोनों यहाँ पे बैठे हैं क्योंकि ट्रैवलिंग जो है कॉमन पॉइंट है। सो गाइस అదన్నమాట ఈ రోజు బ్లాగ్ మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీ రైడ్ మీరు కూడా ఈ వీడియోస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మా ఇద్దరు ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన ఇప్పుడు నేను ఆగిపోయినా సరే ఆయన చాలా వీడియోస్ చేయబోతున్నాడు, మొత్తం ఇండియా అంతా తిరగబోతున్నాడు. సో ఎస్జే బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హిందీ అటు ఇటు అర్థం చేసుకొని ఆయన బ్లాగ్స్ ఆయన వీడియోస్ అన్ని చూడండి, చాలా మంచి చేస్తాడు. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం, అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్ జై హింద్.